ఆకారం మారిన రోజున తాను చేస్తా ఉన్న ఈ చెడు సాంప్రదాయం తనకే చుట్టుకుంటుంది. ఈరోజు దెబ్బలు తగిలినా దెబ్బలు తిన్నా ప్రతి ఒక్కరూ కూడా రేపు పొద్దున ఇదే మళ్ళీ అటువైపున చేసేదానికి మీరంతటి మీరే బీజం వేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళని ఇలాంటివి ప్రోత్సహించాల్సిన పని ఎప్పుడు రాకూడదు, జరగకూడదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాను, మరొకసారి మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాను, ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు, దయచేసి దీన్ని ఆపమని చెప్పి. ఇది నిజంగానే మీరు మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి, ఒకసారి ఏం పాపం చేశాడు నా పిల్లల్ని, ఎందుకు కొట్టారు, ఏం పాపం చేశాడని కొట్టారు. ఒకసారి హాస్పిటల్లో కూడా ఒకసారి చూడండి, ఒకసారి 90 మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు, మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరగడం లేదు, పిల్లలు కనీసం బ్యాగుల సప్లై కూడా సరిగ్గా జరగడం లేదు, ఇచ్చేటోడు ఎవడు ఇవ్వడం లేదు సరిగ్గా ఏది వ్యవస్థ అనేది ఏది సరిగ్గా జరగడం లేదు. వ్యవస్థను ఘాట్లో పెట్టండి. మీరు ప్రజలు మిమ్మల్ని ఏదైతే ఓటు వేశారో ఒక కారణం చేత మీరు ప్రజలు 10% మంది ఓట్లు మాకు రావాల్సిన 10% మంది ఓట్లు మీకు వైపు డ్రిఫ్ట్ అయ్యాయి అని అంటే కేవలం మీరు చేసిన మోసపూరిత వాగ్దానాల వల్ల డ్రిఫ్ట్ అయ్యాయి. ప్రజలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. రైతులు అల్లాడిపోతూ ఉన్నారు, రైతు భరోసా ఉండక. పిల్లలు అల్లాడిపోతూ ఉన్నారు, పిల్లలు బడులు స్టార్ట్ అయ్యాయి కానీ తల్లులకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా వస్తూ ఉన్నది రావడం లేదు. తల్లులు ఎదురుగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళని చూసుకోండి. అక్క చెల్లెమ్మలకి ఇస్తామన్నారు నెల 1500 రూపాయలు, అది ఇచ్చే కార్యక్రమం చూసుకోండి. ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఉద్యోగం ఇవ్వకపోతే 3000 రూపాయలు ప్రతి ఇంటికి నిరుద్యోగ వృత్తి అన్నారు. ఆ పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అని, అది చూసుకోండి. ఇటువంటి ఏవీ కూడా మంచి కార్యక్రమాలు ఏవీ కూడా చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళన మాత్రమే క్రియేట్ చేసే దుర్బుద్ధిని చేసే దుశ్చర్యను ఆపండి అని మరొక్కసారి హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాం. శిశుపాలు పాపాలు పండినట్టుగా వేగంగా జరుగుతూ ఉన్నాయి, తన పాపాలు పండడం అన్నది కూడా తను మర్చిపోతున్న సందర్భంగా మరొక్కసారి చెప్తా ఉన్నాం.